Hi friends, welcome to my YouTube channel. I am Sandeep Singh. So, ivala manam FMGC stocks gurinchi discuss cheddam. Alage coming week lo Nazara Tech IPO update gurinchi chuddam. Alage Tata Sons entering in e-grocery ane news meeda discuss cheddam. Alage last Friday SBI Life stock బాగా 2-3% పర్ కరెక్షన్ వచ్చిందండి. సో ఇది ఒక బయింగ్ ఆపర్చునిటీయా లేదా చూద్దాం. అసలు ఎందుకు పడిందో కూడా డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు ఫదర్ అండి, మీకు ఒక స్మాల్ రిమైండర్. సో ఎవరైనా మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, ట్రేడ్ చేయాలన్నా ప్రాపర్ హోంవర్క్ చేయాలండి. సపోజ్ నేను నెక్స్ట్ వీక్ అంటే మండే టు ఫ్రైడే ఆ టైంలో స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ట్రేడ్ చేయాలన్నా ఇన్ ఎనీ స్టాక్, ముందు మీరు ప్రాపర్గా హోంవర్క్ చేయాలండి. సో ఎప్పుడు హోంవర్క్ చేస్తారు అంటే నెక్స్ట్ వీక్ మండే టు ఫ్రైడే కాబట్టి సాటర్డే సండే హాలిడే కదండి మార్కెట్కి. సో ఆ టైంలో మీరు ప్రాపర్గా ఏ స్టాక్స్ కొనాలో, ఏ స్టాక్స్ ఎందుకు కొనాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని ముందు ప్రాపర్ హోంవర్క్ చేసే మీరు ఇన్వెస్ట్ చేయండి. సో అప్పుడే మీరు ప్రాపర్గా గెయిన్ చేస్తారు. సో నేను కూడా ఎవ్రీ సాటర్డే సండే బాగా హోంవర్క్ చేస్తానండి. చేసిన తర్వాత ఏ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయాలో, ఏ స్టాక్స్ని ట్రేడ్ చేయాలో అన్నీ ముందు పక్కగా ఒక ప్లాన్ క్రియేట్ చేసిన తర్వాతే నేను ఇన్వెస్ట్ చేస్తానండి, ఆ ట్రేడ్ చేస్తాను. అలాగే మీరు కూడా ఇలా చేయాలని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను మీకు. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ యువర్ సపోర్ట్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. లాస్ట్ ఫ్యూ డేస్ నుండి బాగా రెస్పాన్స్ వచ్చింది, బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే మీరు అందరూ సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో కమింగ్ టు టాపిక్ అండి. సో నెక్స్ట్ వీక్లో మీరు ట్రేడ్ చేయాలన్నా, ఇన్వెస్ట్ చేయాలన్నా కొన్ని ప్రాపర్ స్టాక్స్ చెప్తానండి మీకు. సో కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తే మీరు కూడా ట్రేడ్ చేయాలన్నా, ఇన్వెస్ట్ చేయాలన్నా ఈ స్టాక్స్లో మీరు నెక్స్ట్ వీక్ ఇన్వెస్ట్ చేయొచ్చు, అలాగే ట్రేడ్ చేయొచ్చు. ఓకే, లెట్ అస్ స్టార్ట్ అవర్ టాపిక్ టుడే. సో కమింగ్ డేస్ అండి, ఎఫ్ఎంజిసి స్టాక్స్ గురించి మీరు కొంచెం వాచ్ లిస్ట్లో పెట్టాలండి. ఎఫ్ఎంజిసి స్టాక్స్ అంటే ఏంటి? ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. సో ఈ స్టాక్స్ అంటే ఎఫ్ఎంజి సెక్టర్లో ఏమున్నాయండి మెయిన్గా? హెచ్యుఎల్, డాబర్, గోడ్రేజ్ కన్జ్యూమర్, ఇమామి, ఈ 4 స్టాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 4 స్టాక్స్ మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో, నెక్స్ట్ కమింగ్ డేస్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఈ స్టాక్స్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. సో ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టాక్స్ గురించి ఒక అప్డేట్ వచ్చిందండి. మీరు జనరల్గా లాస్ట్ ఫ్యూ డేస్ నుండి చూస్తే మార్కెట్ నిఫ్టీ 15,400 హై టచ్ అయ్యి అక్కడ నుండి వీక్ అయిందండి. సో లాస్ట్ ఫ్యూ డేస్ నుండి కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి మార్కెట్స్. ఎందుకు ట్రేడ్ అవుతున్నాయండి వీక్గా? ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని, గ్లోబల్ వైజ్గా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుందనే డేటా వల్ల మార్కెట్స్ వీక్ అయినాయి. సో ఇన్ఫ్లేషన్ పెరిగితే మార్కెట్స్ షార్ట్ టర్మ్లో వీక్గా ఉంటాయండి, లాంగ్ టర్మ్లో బుల్లిష్ అండి, అంటే లాంగ్ టర్మ్లో స్ట్రాంగ్గా ఉంటాయి. సో షార్ట్ టర్మ్లో వీక్ ఉండటం వల్ల ఎవరీ కరెక్షన్లో మనం బై చేస్తే మనం లాంగ్ టర్మ్లో మనం కూడా గెయిన్ చేస్తాం. సో అలాగే మార్కెట్ పడుతూ ఎఫ్ఎంజి స్టాక్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయండి. ఎందుకు ఎఫెక్ట్ అవుతాయంటే ఇన్ఫ్లేషన్ పెరిగితే ఎఫ్ఎంజిసి స్టాక్స్ కూడా నెగిటివ్ అండి. సో ఎఫ్ఎంజిసి స్టాక్స్కి ఓన్లీ నెగిటివ్ ఫర్ షార్ట్ టర్మ్ అండి. సో ఇన్ఫ్లేషన్ పెరిగితే ఏమైందంటే, ఫస్ట్ వాళ్ళ యూజ్ చేసే కమోడిటీస్ ఉంటాయి కదండి, వాళ్ళు ఎఫ్ఎంజిసి సెక్టర్లో ఏమేమి ప్రొడ్యూస్ చేస్తారు, సోప్స్, డిటర్జెంట్స్, హెయిర్ ఆయిల్స్, టీ, ఇలాంటివన్నీ ఎఫ్ఎంజి సెక్టర్లో వస్తాయి. సో ఈ 4 కంపెనీస్ ఏమి ఉన్నాయండి, హెచ్యుఎల్, డాబర్, ఇమామి, గోడ్రీ కన్జ్యూమర్స్, ఈ స్టాక్స్ అన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫ్లేషన్ పెరిగితే వాళ్ళకు ఒక కాస్ట్ అనే ప్రొడక్ట్ పెరుగుతాయి. అంటే వాళ్ళు ఆ ప్రొడక్ట్స్లో ఏం చేస్తారంటే వాళ్ళ కమోడిటీస్ అన్నీ ప్రైస్లు పెరుగుతాయి అన్నమాట. ఇన్ఫ్లేషన్ పెరిగితే వాళ్ళ కమోడిటీస్ ఇన్పుట్ కాస్ట్ కూడా పెరుగుతాయి. సో వాళ్ళ ఇన్పుట్ కాస్ట్ పెరిగితే ఏమైందంటే వాళ్ళు మార్జిన్స్, ప్రాఫిట్స్ తగ్గిపోతాయండి. సో ఎప్పుడైనా వాళ్ళు ప్రొడక్ట్స్ యూస్ చేసేటప్పుడు సోప్స్ ప్రిపేర్ చేయాలన్నా, హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయాలన్నా వాళ్ళకి ఇన్పుట్ కాస్ట్, అంటే ఇన్పుట్లో వాళ్ళు ఆ ప్రొడక్ట్లో యూస్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ కాస్ట్ పెరిగితే ఏమైందండి, ఫైనల్గా వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్ కూడా కాస్ట్ పెరుగుద్ది. సో ఇప్పుడున్న మీరు లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి చూస్తే ఎఫ్ఎంజిసి సెక్టర్లో ఉన్న స్టాక్స్లో అందరూ ప్రైసెస్ అనే హైక్ చేశారండి వాళ్ళ ప్రొడక్ట్స్. సో ఎగ్జాంపుల్ చూడండి, సోప్స్, డిటర్జెంట్స్, హెయిర్ ఆయిల్ ఒక ప్రైజ్లన్నీ లాస్ట్ ఫ్యూ మంత్స్లో చూస్తే 5-7% హైక్ చేశారండి. సిమిలర్లీ వాళ్ళ టీ ప్రొడక్ట్స్ చూడండి, ఎవ్రీ కంపెనీ టీ ప్రొడక్ట్స్ చూస్తే 10-15% హైక్ చేశారు ప్రైసెస్. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరగటం వల్ల వాళ్ళ ప్రొడక్ట్స్ అనేది
కాస్ట్ పెరుగుతాయి. సో మరి ఈ కాస్ట్ పెరగటం వల్ల ఎందుకు ప్రైస్ హైక్ చేశారంటే వాళ్ళు ఇన్ఫ్లేషన్ పెరగటం వల్ల. సో మరి ఇలాగే ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉందనుకోండి, వాళ్ళకి ఏమైద్ది, ఇలాగే పెంచుకుంటుంటే వెళ్తారా కాస్ట్ ప్రొడక్ట్? లేదండి, ఇలాగే పెంచుకుంటూ వెళ్ళారనుకోండి ఏమైద్ది, వాళ్ళ మార్కెట్ షేర్ పడిపోద్ది. ఎందుకంటే మనం కన్జ్యూమర్ ఏం చేస్తారు, తక్కువ రేట్ ఉంటే బాగా ఎక్కువ కొంటాడు, అలాగే కాస్ట్ ఎక్కువ ఉంటే ఏమైంది, తక్కువ వాల్యూమ్స్తో కొంటాడు. అంటే రెండు సోప్స్ కొనే బదులు ఒక సోప్స్తో కొంటాడు, ఒక సోపే కొంటాడు. సో ఇలా వాళ్ళ కన్సెప్షన్ అనే స్పెండింగ్ అని తగ్గిపోతుంది. అలా తగ్గిపోతే వాళ్ళ ఎఫ్ఎంజీకి గ్రోత్ ఉండదు. సో దీనికి వాళ్ళు ఏం చెప్పారంటే, సో ఇన్ఫ్లేషన్ పెరిగితే వాళ్ళు 3 స్టెప్స్ హ్యాండిల్ చేస్తున్నారంటే, ఫస్ట్ స్టెప్ అంటే ప్రైస్ హైక్ చేస్తా అన్నారు కంపెనీ లాస్ట్ మేనేజ్మెంట్ ఏమన్నారంటే, ప్రైస్ హైక్ చేస్తా అన్నారు ఫస్ట్ 3 స్టెప్స్లో. సో ఆ స్టెప్ ఫస్ట్ స్టెప్ వన్ ప్రైస్ హైక్స్. ఆల్రెడీ వాళ్ళు సోప్స్ డిటర్జెంట్స్ హెయిర్ ఆయిల్స్లో 5-7% హైక్ చేశారు, అలాగే టీ ప్రైజెస్లు కూడా 10-15% హైక్ చేశారు. సో ఫస్ట్ స్టెప్ అయిపోయిందండి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు వరకు లాస్ట్ 3 ఇయర్స్ నుండి రూరల్ గ్రోత్ అనేది చాలా బాగుందండి, సో ఇక కమింగ్ డేస్లో ఏముందంటే అర్బన్ గ్రోత్ కూడా పెరుగుతుందండి. సో అర్బన్ గ్రోత్ కూడా పెరుగుతుందని డేటా తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అర్బన్ గ్రోత్లో కూడా వాళ్ళ మార్కెట్ షేర్ని పెంచుకుందాము, వాళ్ళ ప్రొడక్ట్స్ని మంచిగా గ్రోత్ చేద్దామని చూస్తున్నారు. సో అర్బన్ గ్రోత్స్లో మెయిన్లీ ప్రీమియం ప్రొడక్ట్స్ బాగా సేల్ అవుతాయండి. అంటే ప్రీమియం ప్రొడక్ట్స్ అంటే ఏమున్నాయండి, ఐస్ క్రీమ్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, హెయిర్ ఆయిల్ ప్రొడక్ట్స్, ఇలాంటి ప్రీమియం ప్రొడక్ట్స్ని ఎక్కువగా సేల్ చేశారనుకోండి, వాళ్ళు ఎక్కువగా ప్రాఫిట్స్ పెరుగుతాయి. సో అందుకనే వీళ్ళు ఇన్ఫ్లేషన్ని ప్రాబ్లమ్ని బీట్అవుట్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎఫ్ఎంజీసీ కంపెనీస్ ఫస్ట్ ప్రైస్ హైక్ చేశారు, సెకండ్ వాళ్ళు మోర్ ప్రీమియం ప్రొడక్ట్స్ని అమ్ముదాం చూస్తున్నారు. సో అర్బన్ గ్రోత్ పెరిగితే ప్రీమియం ప్రొడక్ట్స్ కూడా బాగా పెరుగుతాయి. సో ఆటోమేటిక్గా వాళ్ళకి ప్రాఫిట్స్ పెరుగుతాయి. సో ఫస్ట్ స్టెప్ ప్రైస్ హైక్స్ చేశారు రీసెంట్ డేస్లో, ఇంకా ఫర్దర్గా ప్రైస్ హైక్స్ చేయరండి. అలాగే ఈ కమింగ్ డేస్లో అర్బన్ గ్రోత్ కూడా బాగా పెరుగుతుందని డేటా తెలుస్తుంది. సో ఈ అర్బన్ గ్రోత్లో ఎక్కువ ప్రీమియం ప్రొడక్ట్స్ని అమ్ముదామని చూస్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే, కాస్ట్ సేవింగ్ అండి. సో అన్నెసరీగా కాస్ట్ ఎంప్లాయీస్ మీద కాస్ట్ స్పెండ్ చేయడం తగ్గిస్తున్నారు, అలాగే ట్రావెలింగ్ మీద పెట్టే కాస్ట్ తగ్గిస్తున్నారు, అలాగే మార్కెటింగ్ మీద ప్రొడక్ట్స్ మీద తగ్గిస్తున్నారు. సో అన్నెసరీ కాస్ట్ని తగ్గించడం వల్ల ఏమవుద్దంటే, వాళ్ళు మార్జిన్స్ కూడా రీగెయిన్ చేయగలరు. సో ఇన్ఫ్లేషన్ పెరిగితే ఏమవుద్దంటే, ఎఫ్ఎంజీసీ ప్రొడక్ట్స్ మీద ఉన్న మార్జిన్ తగ్గుతాయి. సో తగ్గకుండా ఈ ఉన్న మార్జిన్స్ని మెయింటైన్ చేయడానికి ప్రైస్ హైక్, ఫోకసింగ్ ఆన్ మోర్ ప్రీమియం ప్రొడక్ట్స్, అలాగే కాస్ట్ సేవింగ్ మెకానిజం, ఈ 3 స్టెప్స్ ఫాలో అవుతున్నారండి. సో ఇన్ కమింగ్ డేస్ ఇన్ఫ్లేషన్ వల్ల, ఇదొక కారణం వల్లే ఎఫ్ఎంజీ స్టాక్స్ కనుక కరెక్ట్ అయితే షార్ట్ టర్మ్లో మీరు ప్రతి డిప్పులో బై చేయండి. సో మెయిన్లీ ఎఫ్ఎంజీ స్టాక్స్లో హెచ్యుఎల్ని వాచ్లిస్ట్లో పెట్టుకోండి. ఎందుకంటే హెచ్యుఎల్ లాస్ట్ 1 ఇయర్ నుండి స్టాక్ మార్కెట్ పెరిగినా హెచ్యుఎల్ స్టాక్ పెరగలేదు. అలాగే డాబర్, ఇమామి, గోద్రేజ్ కన్జ్యూమర్స్, వీటిని వాచ్లిస్ట్లో పెట్టుకోండి. ఎవ్రీ కరెక్షన్ అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి షార్ట్ టర్మ్లో నెగిటివ్ ఉంటుంది కాబట్టి ఈ స్టాక్స్లో కరెక్షన్ వస్తుంది. సో ఎవ్రీ టిప్లో మీరు బై చేయండి. సో బై చేస్తే ఆటోమేటిక్గా ఈ 3 స్టెప్స్ వాళ్ళు ఆల్రెడీ తీసుకుంటున్నారు కాబట్టి మేనేజ్మెంట్ కాన్ఫిడెంట్ ఉంది. సో ఈ ఎటువంటి ప్రమాదం లేదు ఇన్ఫ్లేషన్ వల్ల. సో వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ అని ఓవర్కమ్ చేస్తారు షార్ట్ టర్మ్లో ఇన్ఫ్లేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అని. సో మీరు నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే, ఎఫ్ఎంజీ స్టాక్స్లో షార్ట్ టర్మ్లో మీకు ఎటువంటి కరెక్షన్ వచ్చినా ఇన్ఫ్లేషన్ వల్ల, సో మీరు ఆ కరెక్షన్ని మీరు యూస్ చేసుకుని మీరు బై చేయండి. సో చెప్పాక అండి, ఎఫ్ఎంజీసీలో ఏ స్టాక్స్ బై చేయాలో, హెచ్యుఎల్, డాబర్, గోడ్రెజ్ కన్జ్యూమర్స్, ఇమామి, ఈ 4 మీరు వాచ్లిస్ట్లో పెట్టుకుని ప్రతి డిప్లో కరెక్షన్ చేస్తే ఓవర్ అండ్ సర్టెన్ 6-8 మంత్స్లో మీకు ఇవి బాగా మంచి గ్రోత్ రేటింగ్గా ఇస్తాయి. సో నెక్స్ట్ హెడ్లైన్ అండి, టాటా సన్స్ వాళ్ళు ఈ కామర్స్ బిజినెస్లో ఎంటర్ అవుతున్నారండి. ఆల్రెడీ వాళ్ళు ఐటీ సెక్టర్ నుండి లగ్జరీ గూడ్స్ వరకు ఎంటర్ అయ్యారండి, ఇప్పుడు వాళ్ళు ఈ కామర్స్లో కూడా ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. సో ఎలా ఎంటర్ అవుతున్నారంటే, టాటా సన్స్ వాళ్ళు ఏం చేశారంటే 64.3% స్టేక్ని బిగ్ బాస్కెట్లో కొనాలనుకుంటున్నారండి. ఈ 64.3% ఎక్కడ ఉందంటే బిగ్ బాస్కెట్లో. ఆల్రెడీ ఈ మెజారిటీ స్టేక్ అలీబాబా బ్యాక్డ్ చైనా ఈ కామర్స్ వీళ్ళ దగ్గర, వీళ్ళు ఆల్రెడీ బిగ్ బాస్కెట్లో ఇన్వెస్ట్ చేశారండి. సో వీళ్ళు అలీబాబా బ్యాక్డ్ ఈ కామర్స్ బిజినెస్ని వాళ్ళు బిగ్ బాస్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి టాటా సన్స్ వాళ్ళ స్టేక్ని వీళ్ళు
బై చేద్దామని చూస్తున్నానండి. సో టోటల్గా బిగ్ బాస్కెట్లో టాటా సన్స్ 64.3% బై చేద్దాం అనుకుంటున్నారు. సో ఆల్రెడీ వాళ్ళు ఇన్ కమింగ్ డేస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే విత్ ఇన్ ఫ్యూ డేస్లో వాళ్ళు ఆ డీల్ని అప్రూవ్ అవుద్ది. సో ఈ వన్స్ ఆ డీల్ అప్రూవ్ అవుతే ఏమైందంటే వీళ్ళు కూడా డైరెక్ట్గా కాంపిటేటివ్గా ఉంటారండి. ఎవరితో? అమెజాన్తో, వాల్మార్ట్, ఫ్లిప్కార్ట్, రిలయన్స్తో వీళ్ళు కూడా మంచిగా కాంపిటేటివ్గా పార్టిసిపేట్ చేస్తారు మార్కెట్లో. సో అలాగే ఆల్రెడీ వీళ్ళు 64.3% బిగ్ బాస్కెట్లో కొందామని ఫిక్స్ అయ్యారు. అలాగే ఈ కమింగ్ డేస్లో అప్రూవల్ వస్తుంది. సో ఎందుకంటే వీళ్ళు కూడా అగ్రెసివ్గా ఎందుకు ఈ బిజినెస్లో రావాలనుకుంటున్నారంటే, ఆఫ్టర్ కోవిడ్ పాండమిక్ వల్ల కంప్లీట్గా కన్జ్యూమర్స్ అనేవారు స్పెండింగ్ అంతా ఆన్లైన్ షాపింగ్ ద్వారా షిఫ్ట్ అయ్యారండి. సో విత్ ఇన్ కమింగ్ డేస్లో వన్స్ ఈ సిసిఏ వాళ్ళు అప్రూవ్ చేయగానే వీళ్ళు కూడా మంచి కాంపిటేటివ్గా ఈ కామర్స్లో బిజినెస్ మంచి గ్రోత్గా సక్సెస్ చేస్తారు. సో దీనివల్ల ఎవరు ఏ స్టాక్ గెయిన్ అవుద్దండి? టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. సో టాటా కన్జ్యూమర్ ఆల్రెడీ ఈ న్యూస్ బయటకు వచ్చిందండి లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్. సో 6:45 నుండి 6:50 మధ్యలో ఆల్ టైమ్ హై టచ్ అయింది టాటా కన్జ్యూమర్స్లో. సో ఇన్ కమింగ్ డేస్లో మార్కెట్ కరెక్షన్లో ఈ స్టాక్ కూడా ప్రతి కరెక్షన్లో మీరు బై చేయమని రికమెండ్ చేస్తున్నాను. సో ఎవ్రీ కరెక్షన్లో మీరు టాటా కన్జ్యూమర్స్ని అక్యుములేట్ చేసుకుని చేసుకుని 8 to 10 months మంచి ప్రాఫిట్ గెయిన్ చేయండి టాటా కన్జ్యూమర్స్. దీన్ని కూడా ఒక వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. అండి నెక్స్ట్ వీక్ నజారా టెక్ ఐపీఓ లాంచ్ అవ్వబోతుంది. సో ఈ నజారా టెక్ ఐపీఓ చాలా క్రేజ్ ఉందండి. సో మెయిన్లీ ఎందుకంటే వీళ్ళు హోమ్ గ్రోన్ బిజినెస్, ఈ కంపెనీ ఎలాంటిదంటే హోమ్ గ్రోన్ గేమింగ్ బిజినెస్ అండ్ ఈ స్పోర్ట్స్ అండి. సో మెయిన్లీ కంపెనీ అనేది ఫోకసింగ్ ఆన్ గేమింగ్ అండ్ ఈ స్పోర్ట్స్. సో ఇది ప్రజెంట్ ట్రెండ్ అండి. సో ప్రజెంట్ టెక్నాలజీలో ప్రజెంట్ ఫ్యూచర్లో హై గ్రోత్ ఉండే ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే గేమింగ్ సెక్టర్కి అండి. సో ఆల్రెడీ ఈ కంపెనీ చాలా వరకు ఇన్వెస్ట్ చేసి 2005 ఇన్వెస్ట్లో స్టార్ట్ అయింది అండి కంపెనీ. అప్పటి నుండి ఈ బిజినెస్లోనే వాళ్ళు హ్యూజ్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు. సో ఫ్యూచర్ కూడా మంచి గ్రోత్ ఉందండి. అలాగే ఈ ఐపీఓకు చాలా క్రేజ్ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ రాకేష్ జున్యూ వాళ్ళ కూడా బ్యాక్ సపోర్ట్ చేస్తున్నారండి నజారా టెక్ ఐపీఓకి. వాళ్ళు ఆల్రెడీ రాకేష్ జున్యూ వాళ్ళ 11.5% స్టేక్ హోల్డ్ చేస్తున్నారండి. సో ఎందుకండి? సో మీరు కమింగ్ డేస్ అంటే నెక్స్ట్ వీక్లో ఈ ఐపీఓ March 17th ఓపెన్ అవుతుందండి, 19th March క్లోజ్ అవుతుంది. సో ఇష్యూ ప్రైస్ ఏంటంటే 11,100 నుండి 1101 ఆ ప్రైస్లో ఇష్యూ చేస్తున్నారండి ప్రైస్. సో ఎలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి? ఇన్వెస్టర్స్ కనుక వాళ్ళు గేమింగ్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వన్ ఆఫ్ ద గ్రోయింగ్ సెగ్మెంట్స్ అండి, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ, ఎందుకంటే గేమింగ్ ఇండస్ట్రీ చాలా గ్రోత్ ఉందండి కమింగ్ డేస్లో. సో మీరు కనుక ఈ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బెస్ట్ స్టాక్ నజారా టెక్ ఐపీఓ అండి. సో ఈ మీరు ఆల్రెడీ మేనేజ్మెంట్ ఏమని చెప్పారంటే ఆల్రెడీ దే హ్యావ్ 300 crores అండ్ బుక్ అండి. సో క్యాష్ ఆల్రెడీ 300 crores ఉన్నాయి. సో ఫర్దర్గా ఏదైనా వాళ్ళు ఇంకా వాళ్ళ కంపెనీ ఎక్స్పెండ్ చేయడానికి స్కోప్ ఉంది. సో మీరు ఈ కంపెనీలో గేమింగ్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ ఐపీఓ అప్లై చేయండి. చాలా మంచి గ్రే మార్కెట్లో చాలా ప్రీమియం ఉందండి. సో మీరు ఈ అప్లై చేసిన తర్వాత మీకు అలర్ట్ అవుతే మీరు మంచిగా ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు. అలాగే వీళ్ళు వన్ మోర్ ఇంపార్టెంట్ ఏం చెప్పారంటే 300 crores ఆల్రెడీ క్యాష్ ఉంది. అలాగే వన్ ఆఫ్ ద లీడింగ్ లైవ్ ఈ స్పోర్ట్స్ అంటున్నారండి. సో గేమింగ్ ఇండస్ట్రీలో మంచి ఫోకస్ చేస్తున్నారు. అలాగే కమింగ్ డేస్లో ఈ స్పోర్ట్స్ లైవ్లో కూడా చేస్తున్నారు. ఎందుకంటే స్ట్రీమింగ్ ఆన్ డిమాండ్ ఈ స్పోర్ట్స్ మీడియా కంటెంట్ ప్రొవైడ్స్ ఇన్ ఇండియా అండి. ఇది ఒక కంపెనీ ఉందండి. అలాగే ఐపీఓకి వెళ్ళే ముందే వాళ్ళు దీంట్లో గేమింగ్ ఇండస్ట్రీ ఉన్న డిమాండ్ వల్ల వాళ్ళు ఆల్రెడీ 100 crores రైజ్ చేశారండి. సో వాళ్ళకి సఫిషియంట్ అమౌంట్ ఉండటం వల్ల ఇంకా ఫర్దర్గా వాళ్ళ కంపెనీ ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరైనా ఇన్వెస్టర్స్ మీరు ఐపీఓ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చాలా రకాల ఐపీఓస్ ఉన్నాయండి రీసెంట్ డేస్లో. సో నజారా టెక్ ఐపీఓ కూడా మంచి కంపెనీ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎందుకంటే ఇది మోన్ ఫోకసింగ్ ఆన్ గేమింగ్ ఇండస్ట్రీ కాబట్టి సో ఫ్యూచర్లో మంచి గ్రోత్ ఉంది కాబట్టి మీరు కూడా దీని స్టాక్ని అప్లై చేసుకోమని నేను రికమెండ్ చేస్తున్నాను. సో డేట్స్ తెలుసు కదండి, March 17th ఓపెన్ అవుద్ది, March 19th క్లోజ్ అవుద్ది. సో ఇష్యూ ప్రైస్ 1100 to 1101.